యొక్క రామనామాన్ని తమ యొక్క నిత్య జీవితంలో పారాయణగా ఎంచుకున్నటువంటి వాళ్ళు మహాన్ మహాన్ వ్యక్తులంతా కూడా రామ దర్శనాన్ని చేసి రామునుండి సాక్షాత్కారాన్ని పొంది పరమపదాన్ని చేరుకున్నారు. అటువంటి వాళ్ళు సమర్థ రామదాస స్వాములు అని చెప్పేటువంటి వాళ్ళు ఒకరు. చిన్నగా చెప్పేసిన గురించి వాళ్ళ నాన్న వాళ్ళ మహారాష్ట్ర ఊరు, ఆయన చిన్న వయసు నుండి కూడా వాళ్ళన్న గంగాధరం పేరు, ఈయన నారాయణ అని చెప్పి పేరు. ఇద్దరు కూడా చిన్న వయసులో ఉండేటప్పుడు వాళ్ళ తల్లిదాన్ని కోల్పోయిన వారు అవుతారు. సరే వాళ్ళన్న గంగ వాళ్ళ ఇంటి పోషణంతా కూడా వాళ్ళ తల్లిగారి పై పడుతుంది. గంగాధర అనేటువంటి పెద్ద అబ్బాయికి 12 వయసులోనే ఒక అబ్బాయి ఆడపడుతుంది నిర్వాహం చేస్తారు. గంగాధర అనేటువంటి ఆయన రామ భక్తుడు. ఆయన ముందు నుంచినప్పుడు వాళ్ళ తల్లిదారి దగ్గర నుంచి రామ తారణ మంత్రాన్ని జపం చేస్తూ సిద్ధిని పొందినటువంటి వాడు. ఈ నారాయణ అనేటువంటి ఆయన చాలా ఉంటుంది, ఈ పని చేయించాలి పని చేయకుండా అనేటువంటి చేస్తే చేయడమే లేకపోతే ఒప్పుకుంటున్నామే. సరే కొద్ది రోజులు గడిచిన తర్వాత కొద్దిగా పుట్టింది. వచ్చిన తర్వాత వాళ్ళందరి దగ్గర అడుగుతాడనమాట, నాకు రామ మంత్రాన్ని ఉపదేశించి అని అడిగితే, నీకు ఇంకా సమయం రాలేదు, సమయం వచ్చినాక నేనే చేస్తాను అనే మాట చెప్తాడు. అలా విన్న తర్వాత ఈయన అడుక్కోవడం ఏంటి అని చెప్పి వాళ్ళు ఊరించుకున్న ఒక మారుతి మందిరం అంటే ఆంజనేయ స్వామి గుడికే ఆంజనేయ స్వామి గుడిలో వెళ్ళి తలుపులు వేసుకుని అఖండంగా 3 రోజులు కూడా ఆంజనేయ స్వామి ప్రార్థన చేసినటువంటి వాడే ఉంటాడు. అలా ప్రార్థన చేస్తూ 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 ఉంటే ఆయన ప్రార్థన గురించి ఆంజనేయ స్వామి ఏం చేస్తారంటే, ఏం ప్రత్యక్షం ఏం కావాలని అడుగుతాడు, నాకు రామనామాన్ని ఉపదేశం చేయాలా అంటాడు. సరే ఆంజనేయ స్వామి ఆ సమర్థ రామదాసుడు రామనామాన్ని రామతారకనామాన్ని ఉపదేశం చేస్తాడు. అక్కడి నుండి కూడా సతతము అతి నిత్యము కూడా వాళ్ళంతా గంగాధర అనేటువంటి ఆయన ఏ విధంగా రామజపం చేసుకో లౌకికమైనటువంటి విషయాలంతా కూడా మానవాత్మకమైనటువంటి మార్గంలో పయనిస్తున్నా అటువంటి విషయాల్లోని నారాయణ అనేటువంటి వ్యక్తి కూడా పోతూ ఉంటాడు, పెడుతూ ఉంటాడు. కొద్ది కాలం నడుస్తుంది, తల్లి అనేటువంటి రాయికి ఎవరికైనా పెట్టారు పెళ్లి చేసుకోవాలా సంతానాన్ని కనాలా మానవం అనే మనమలు ఎత్తుకోవాలి మనమరాలు ఎత్తుకోవాలనేటువంటి ఉత్సాహం ఇదే చిన్న తప్పితే వేరే మన కొడుకు ఏ విధంగా బాగుపడతాడు అనేటువంటి ఉద్దేశం ఇంకే తల్లిదండ్రులు ఇంకా సంపాదిస్తేనో లేకపోతే వేరే ఏదే విధంగా పోతేనే బాగుంటాడు అనేటువంటిది ఆ తల్లులు పొందినటువంటి తల్లి పెంచినటువంటి తల్లిదండ్రులకు ఉండేటువంటి అభిలాష. సరే మానవం కూడా సహజంగానే మా నీ కోరిక ఏమి చెప్పుకుంటున్నా, దాని ముందు వచ్చేసి వాళ్ళ ఊళ్ళో ఉండేటువంటి సావకరులు వారి ఇంటికి వస్తారు. కూతురు నేను అడిగితే ఒక సింహాసనమే ఒక పీఠలేదు ఒక చాపలేదు 24 గంటలు నీ కొడుకు చూస్తే జపం చేసుకుంటూ దేవుడు పూజ మందిరంలో ఉంటారు. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళు చూసేటువంటి వాళ్ళు ఆగోళ్ళు బాగోళ్ళు చూసేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఇంటికి రావాలంటే కూడా కొద్దిగా బాధ వేస్తుంది అట్లా ఇట్లా చెప్పి మాట్లాడేసరికి వాళ్ళమ్మ చాలా బాధపడిపోతుంది. అలా బాధపడుతున్నటువంటి తల్లి చూసి ఆ నారాయణ అనేటువంటి వ్యక్తి నువ్వు ఎందుకు బాధపడుతున్నావమ్మా అని చెప్పి అడుగుతాడు. చెప్పేసరికి నా సావుకారు ఎటువంటి వచ్చినారో మీరు ఎవరో కూడా ఇంటి విషయాల్లో ఏం పట్టించుకోపోయేసరికి చాలా బాధపడినారు, కూతురు నేను చూడలే నాగే పట్టి నిర్మించిన వాళ్ళే మీతో వ్యక్తి చెప్పేసి చాలా చక్కగా మాట్లాడిపోయినారు అని చెప్పేసరికి కొంతమంది ఊళ్ళో ఉండేటువంటి వ్యక్తులంతా కూడా తెలుసుకుని అంటే చిన్న వాళ్ళు వయస్సుకొని సమావేశమైనటువంటి వాళ్ళంతా కూడా కూర్చుని అనేటువంటి ఎటువంటి చెట్టు కోసం వీళ్ళంతా కూడా చేసుకొచ్చేసి అమ్మాయి పంపించు సావుకారే ఎన్ని వీళ్ళ మీద కూర్చున్నాడు కోసం ఇంకా కూడా పంచినవాడు అంటే ఆ చిన్న వయసులోనే అటువంటి మేధాశక్తి అటువంటి పట్టుదల పట్టుదల కలిగినటువంటి వ్యక్తి ఆ నారాయణ సరే అతను పెళ్లి చేసుకోవాలనేటువంటి మనస్సు వాళ్ళు కలుగుతుంది. ఆ సమయంలో ఆయన ఏంత కోరిక సంప్రాప్తించినటువంటి ఈ కన్య యొక్క చేరి పట్టుకుని
Mahadev